DRDO chairman ga APK chendina Satheesh Reddy niyamitulayyaru. Suri Bhagavantam tarvata ee padavi cheyapadutunna rendo Telugu vadu Satheesh Reddy. Make in India ku pedda peeta vesi tama mundunna lakshyalanu veganga sadhisthamantunnaru Satheesh Reddy. రక్షణ శాఖలో కీలకమైన డిఆర్డీఓ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన డాక్టర్ జి సతీష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు నియామకాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. డిఆర్డీఓ చైర్మన్ పదవిని అధిరోహించనున్న రెండో తెలుగువాడు ఈయన. గతంలో డాక్టర్ సూరి భగవంతం ఈ బాధ్యతలను నిర్వర్తించారు. సతీష్ రెడ్డి ప్రస్తుతం డిఆర్డీఓలోని క్షిపణి వ్యవస్థల విభాగానికి డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్నారు. మూడేళ్లుగా రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈయన స్వగ్రామం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మహిమలూరు. ప్రాథమిక విద్యాభ్యాసం మహిమలూరులోనే కొనసాగింది. నెల్లూరులో ఇంటర్ చదివి జేఎన్టీయూ అనంతపురం నుంచి బీటెక్, జేఎన్టీయూ హైదరాబాద్ నుంచి ఎంఎస్, పిహెచ్డీ చేశారు. 1986లో హైదరాబాద్ లోని డిఆర్డీఏలో యువ శాస్త్రవేత్తగా చేరారు. అదే సమయంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మానస పుత్రిక అయిన ఆర్సీఏలో చేరారు. యువ శాస్త్రవేత్త, సిస్టమ్ మేనేజర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. సెప్టెంబర్ 2014లో విశిష్ట శాస్త్రవేత్తగా కేంద్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించి మే 2015లో రక్షణ శాఖ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా నియమించింది. జాతీయ విధానాలు రూపొందించడంలో క్షిపణుల సమర్థత కోసం రూపొందించిన రోడ్ మ్యాప్ లో కీలక పాత్ర పోషించారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ ల్యాబొరేటరీకి డైరెక్టర్ జనరల్ గా నేతృత్వం వహించారు. అనేక నూతన ఆవిష్కరణలకు ఆద్యుడిగా ఉన్నారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడంలో కీలక పాత్ర పోషించారు. రక్షణ రంగానికి చేసిన సేవలకు గాను లండన్ కు చెందిన రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నావిగేషన్ ఫెలోగా, యూకేకి చెందిన రాయల్ ఏరోనాటికల్ సొసైటీ, రష్యాకు చెందిన ఫారిన్ మెంబర్ ఆఫ్ ద అకాడమీ ఆఫ్ నావిగేషన్ అండ్ మోషన్ కంట్రోల్ సంస్థల్లో సభ్యుడిగా ఎంపికైన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. అనేక వర్సిటీలు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ హోమీ జే బాబా మెమోరియల్ గోల్డ్ మెడల్, నేషనల్ ఏరోనాటికల్ ప్రైజ్, నేషనల్ డిజైన్ అవార్డు, నేషనల్ సిస్టమ్స్ గోల్డ్ మెడల్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులను పొందారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయన కృషిని గుర్తించి ఏపీ ప్రభుత్వం గతేడాది సతీష్ రెడ్డికి హంస పురస్కారాన్ని ప్రదానం చేసింది. నావిగేషన్ రంగంలో ఆయన రూపొందించిన అనేక పరికరాలను క్షిపణులు ఇతర రక్షణ వ్యవస్థల్లో ఉపయోగిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో తొలిసారి 1000 కిలోల గైడెడ్ బాంబులను అభివృద్ధి చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో అనేక రక్షణ రంగ ఉత్పత్తులను వీలైనంత త్వరగా తయారు చేయటమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమన్నారు సతీష్ రెడ్డి.